ఈ ప్రపంచంలో బాగా బలమైన జంతువులు కానీ కీటకాలు కానీ చాలానే ఉన్నాయి. వాటికున్న బలాన్ని చూసి ఇవి చాలా ప్రమాదకరమైనవి అని కూడా మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇదే ప్రపంచంలో సైలెంట్ కిల్లర్స్గా ఉంటూ సూపర్ పవర్స్ను కలిగి ఉన్నవి కూడా చాలానే ఉన్నాయి. వీటి జోలికి వెళ్తే కొన్ని నిమిషాల్లోనే ఇవి మనుషుల ప్రాణాలను కూడా చాలా ఈజీగా చంపేయగలుగుతాయి. వీటికున్న విషం అనేది అంత ప్రమాదకరమైంది. ఈరోజు ఈ వీడియోలో అలాంటి విషపూరితమైన కొన్నింటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. మరి మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మిస్ అవ్వకూడదనుకుంటే ఇప్పుడే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి పైనుండే ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అలానే ఈ వీడియోని చివరి వరకు చూసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో డన్ అని కామెంట్ చేయండి. నెంబర్ 1, కోన్ స్నేల్. ఫ్రెండ్స్, దీన్ని ఎప్పుడైనా సముద్రాల దగ్గర చూసినప్పుడు వీటిని అస్సలు పట్టుకోవద్దు. ఎందుకంటే వీటికున్న విషంతో ఇవి మనుషులను కూడా చాలా ఈజీగా చంపేస్తాయి కాబట్టి. అలానే దీన్ని ఎక్కువగా జియోగ్రఫీ కోన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఇవి ఎక్కువగా వాటి విషాన్ని అవి ఆహారంగా తినే ఈ చేపలపై ప్రయోగిస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ కోన్ స్నేల్ కి మూడు భాగాలుగా ఉంటుంది. మొదటిది వచ్చి రోస్ట్రమ్, అంటే ఇది దాని నోరు. ఏదైనా ఆహారాన్ని ఇది పట్టుకున్నాక దాని నోటిని పెద్దదిగా చేసి వాటిని ఇలా తినేస్తూ ఉంటుంది. ఇక రెండోది వచ్చేసి సైఫన్, దీని ద్వారా ఇది వాటర్ని త్రాగుతూ ఇంకా దాని ఆహారాన్ని వెతుక్కోవటానికి కూడా దీనికి ఈ సైఫన్ అనేది ఉపయోగపడుతుంది. ఇక మూడోది వచ్చేసి ప్రోబోసిస్, దీనికి మాత్రం ఇది ఒక సూపర్ పవర్ లాంటిదని చెప్పుకోవాలి. దీని ద్వారానే ఈ చేపల్ని ఇంత దారుణంగా వేటాడి వాటిని చంపేస్తూ ఉంటుంది. ఈ కోన్ స్నేల్ కి ఈ ప్రోబోసిస్ లో హార్పూన్ అనే ఒక చిన్న ఆయుధం లాంటిది ఉంటుంది. దాని ద్వారా దీని దగ్గరికి వస్తున్న చేపల్ని జస్ట్ మనం కనురెప్పలు వేసే లోపే ఆ హార్పూన్ ని ఈ చేపల బాడీలోకి దించేస్తాయి. అంతేకాదు, అలా దించిన హార్పూన్ ద్వారా ఈ కోన్ స్నేల్ అనేది దాని విషాన్ని ఈ చేపల బాడీలోకి విత్ ఇన్ సెకండ్స్ లో పంపించేస్తూ ఉంటుంది. ఇక ఆ విషయాన్ని తట్టుకోలేక ఈ చేపలు కొన్ని నిమిషాల్లోనే చనిపోతాయి. ఇక వెంటనే ఈ కోన్ స్నేల్ కూడా ఈ రోస్ట్రమ్ అనే నోటి ద్వారా ఆ చేపల్ని ఇలా తినేస్తూ ఉంటుంది. మీకు ఎప్పుడైనా సముద్రాలు ఒడ్డున ఇవి కనబడితే కనుక వాటికి చాలా దూరంగా ఉండండి. ఎందుకంటే ఈ కోన్ స్నేల్స్ అనేవి ఈ చేపల బాడీలోకి విషయాన్ని పంపించినట్లుగా మన బాడీలోకి కూడా చాలా ఈజీగా ఈ విషయాన్ని పంపించేయగలవు. ఆ టైంలో మనకి సరైన ట్రీట్మెంట్ అందకపోతే ఆ విషయానికి మనం కూడా చనిపోయే ప్రమాదం ఉంటుంది. నెంబర్ 2, వుడ్ యాంట్స్. ఈ చీమల్ని మనం చూసినప్పుడు ఇవేం చేస్తాయిలే, ఇంకా మన కాళ్ళ కింద నలిగిపోతూ చనిపోతూ ఉంటాయని అందరం అనుకుంటూ ఉంటాం. కానీ ఈ చీమల్లో కూడా చాలా పవర్ఫుల్గా ఉన్న చీమలు అనేవి కొన్ని ఉన్నాయి. మామూలుగా ఈ ప్రపంచం మొత్తంలో 10,000 పైగా ఈ చీమల జాతులు అనేవి ఈ భూమి మీద బ్రతుకుతున్నాయి. వాటిలో కొన్ని స్పీసీస్ గురించి మాత్రం మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అందులో మొదటిది ఈ వుడ్ యాంట్స్. ఈ చీమలకున్న సూపర్ పవర్ గురించి తెలిస్తే నిజంగా ఇలాంటి చీమలు ఉంటాయా అని మనకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. వీటికున్న ఆ సూపర్ పవర్ ఏంటంటే వీటి మీదకి ఏవైనా దాడి చేయడానికి వస్తే ఆ శత్రువుల మీదకి ఇవి ఫార్మిక్ అనే యాసిడ్ ని రిలీజ్ చేస్తాయి. ఈ యాసిడ్ అనేది ఎక్కువ మొత్తంలో వాటికి తగిలితే కనుక వాటి ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా ఈ యాంట్స్ అనేవి స్కార్పియన్ వంటి వాటిని కూడా బ్రతికుండగానే చాలా ఈజీగా చంపేయగలుగుతాయి. అందుకే ఇవి ఉండే ప్లేసెస్ లోకి ఏవైనా రావాలంటే చాలా భయపడిపోతాయి. ఇందులో ఉన్న ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే ఈ యాంట్స్ రిలీజ్ చేసే ఈ యాసిడ్ అనేది ప్రమాదకరం అని తెలిసినా కూడా ఈ పక్షులు అనేవి కావాలని ఇవి ఉండే ప్లేసెస్ లోకి వచ్చి ఆ యాసిడ్ ని వాటిపై ఇలా చల్లించుకుంటాయి. ఈ పక్షులు ఎందుకు ఇలా చేస్తాయి అంటే ఈ పక్షుల పైన చిన్న చిన్న పారాసైట్స్ లాంటివి బ్రతుకుతూ ఉంటాయి. సో ఈ యాసిడ్ గనక తగిలితే అవి వెంటనే చనిపోతాయి. అందుకే ఈ పక్షులు వాటికి ఈ యాసిడ్ అనేది హార్మ్ఫుల్ అని తెలిసినా కూడా జస్ట్ కొంచెం సేపు వాటి దగ్గర అలా ఉంటూ ఆ యాసిడ్ ని అలా చల్లించుకుని ఆ తర్వాత అవి అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. అయితే వీటిలోనే బుల్లెట్ యాంట్ అని ఒక చీమ ఉంది. ఇది కనుక కుట్టిందంటే ఒక రోజల్లా ఆ నొప్పితో నరకం అనుభవించాల్సిందే. ఈ బుల్లెట్ యాంట్ అనేది నోటితో కొరకదు. మామూలుగా మనల్ని తేనెటీగలు ఎలా కొడతాయో ఈ బుల్లెట్ యాంట్స్ కూడా సేమ్ అలానే కొడుతుంటాయి. మన అదృష్టం బాగుండి ఈ బుల్లెట్ యాంట్స్ అనేవి మన ఇండియాలో లేవు.
ఇవి ఎక్కువగా బ్రెజిల్, సౌత్ అమెరికా, కొలంబియా, పెరు, కోస్టారికా ఇలాంటి దేశాల్లో ఇవి ఎక్కువగా మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అలానే ఆ దేశాల్లో చాలా మంది ఇలాంటి బుల్లెట్ యాంట్స్ తో కుట్టించుకుని నరకం అనుభవించిన వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. ఇలాంటి చీమలు ఒకటి రెండు కుడితే ఎలాగైనా ఓర్చుకోవచ్చు. అదే ఒకేసారి 20-30 చీమలు కుట్టేయంటే ఇకంతే సంగతులు. నెంబర్ 3, బ్లాక్ విడో స్పైడర్. ఈ స్పైడర్ మ్యాన్ మూవీస్ వచ్చాక చాలామంది అప్పటి నుంచి ఈ స్పైడర్స్ అంటే భయపడేవాళ్ళు ఈ మూవీస్ వచ్చిన తర్వాత ఈ భయాన్ని పక్కన పెట్టేశారని చెప్పుకోవాలి. ముఖ్యంగా పిల్లలు, ఎంత భయాన్ని పక్కన పెట్టినా సరే ఈ స్పైడర్స్తో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీటిలో విషపూరితమైన స్పైడర్స్ కూడా చాలానే ఉన్నాయి కాబట్టి. వీటిలో ఈ బ్లాక్ విడో స్పైడర్ గురించి మాత్రం మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇది చూడటానికి చిన్నదిగా ఉన్నా కూడా ఈ స్పైడర్ మాత్రం చాలా ప్రమాదకరమైంది. ఇలాంటి స్పైడర్స్ అనేవి నార్త్ ఈస్ట్ యునైటెడ్ స్టేట్స్లో ఎక్కువగా మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇవి కనుక పొరపాటున మనుషుల్ని కుడితే కేవలం 15 మినిట్స్లో అతనికి ఈ విషం అనేది ఎక్కేస్తుంది. దీని విషం ఎక్కువగా నర్వ్ సిస్టమ్ని డ్యామేజ్ చేస్తుంది. అందుకే ఇది కుట్టినప్పుడు మనిషి బాడీ మొత్తం టైట్గా అయిపోయి కదలలేకపోతుంటాడు. అందుకే ఆ దేశంలో చాలా మంది ఇలాంటి స్పైడర్స్ కి చాలా దూరంగా ఉంటుంటారు. అంతేకాకుండా ఇలాంటి స్పైడర్స్ ని కనిపెట్టడం కూడా చాలా ఈజీ. ఈ స్పైడర్స్ అనేవి పూర్తిగా బ్లాక్ కలర్ లో ఉంటూ వాటి స్టమక్ దగ్గర మాత్రం రెడ్ కలర్ లో డాట్స్ ని కలిగి ఉంటాయి. ఇది ఇంత నోట్బుల్ గా ఉండటం వల్ల చాలా మంది దీన్ని చూసిన వెంటనే గుర్తుపెట్టి అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. నెంబర్ 4, సౌథర్న్ టూ స్ట్రిప్డ్ వాకింగ్ స్టిక్. దీనికి ఈ పేరుని ఇలా ఎందుకు పెట్టారంటే ఇవి ఎక్కువగా సౌత్ ఈస్టర్న్ యునైటెడ్ స్టేట్స్ లో అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అలానే ఇవి ఎప్పుడు కనిపించినా కూడా ఇలా మగవి ఆడవి రెండు ఎప్పుడు కలిసే ఉంటూ కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఇవి చూడటానికి కూడా ఒక స్టిక్ ఆకారంలో ఉండేసరికి దీనికి ఇలా సౌథర్న్ టూ స్ట్రిప్డ్ వాకింగ్ స్టిక్ అనే పేరు అనేది వచ్చింది. మామూలుగా ఇది చూడటానికి అంత ప్రమాదకరమైనది ఏమీ కాదు. కాకపోతే ఇది రిలీజ్ చేసే కెమికల్ మాత్రం ఆ వాసనకి తట్టుకోలేక మనం అక్కడ నుంచి పారిపోవాల్సిందే. దీని తలభాగం వెనకాల రెండు చిన్న రంధ్రాలనేవి ఉంటాయి. వాటి ద్వారానే ఇది ఆ కెమికల్ ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఆ కెమికల్ పేరు వచ్చి అనైసోమోర్ఫా. అలా దీనికున్న సూపర్ పవర్ కూడా ఇదే. వీటిని తినటానికి ఏవైనా శత్రువులు వాటిపై దాడి చేయడానికి వచ్చినప్పుడు ఇవి ఒక్కసారిగా ఆ కెమికల్ ని వాటి ముఖంపై ఇలా చిమ్ముతూ ఉంటాయి. అలానే ఆ కెమికల్ కనుక కంటిలో పడితే కొన్ని గంటల సేపు వరకు వాటికి కళ్ళు అనేవి కనిపించకుండా మండిపోతూ ఉంటాయి. అప్పుడు ఇవి ఈజీగా అక్కడి నుంచి తప్పించుకుని వాటి ప్రాణాలను కాపాడుకుంటూ ఉంటాయి. ఈ కెమికల్ అనేది చాలా బ్యాడ్ స్మెల్ రావటమే కాకుండా పొరపాటున ఇది మనుషుల కళ్ళల్లో పడిందంటే వాళ్ళు వారం రోజుల పాటు ఆ కళ్ళ మంటతో నరకం అనుభవించాల్సిందే. నెంబర్ 5, స్పిట్టింగ్ స్నేక్స్. ఈ ప్రపంచంలో మొత్తం 14 రకాల విషాన్ని చిమ్మే పాములు అనేవి ఈ భూమి మీద బ్రతుకుతున్నాయి. అలానే వాటి విషం ఎంత ప్రమాదకరమైందో కూడా మనందరికీ తెలిసిన విషయమే. వీటి విషం కేవలం కొన్ని నిమిషాల్లోనే మనిషి ప్రాణాలని తీసేయగలదు. అయితే ఈ స్పిట్టింగ్ కోబ్రాస్కు ఉన్న సూపర్ పవర్ అనేది ఏంటంటే ఇవి మనుషుల్ని దగ్గరికి కూడా రానివ్వకుండా ఇంకా వాళ్ళు ఈ పాములు ఉండే వైపు వస్తుంటే ఇవి ముందే గ్రహించి వాళ్ళపై ఈ విషాన్ని చిమ్ముతూ ఉంటాయి. అంటే ఇవి మనుషుల్ని దగ్గరికి రానివ్వకుండా కూడా చాలా ఈజీగా చంపేయగలుగుతాయి. ఎక్కువగా ఇలాంటి పాములు పంట పొలాల్లో ఇంకా ఊరికి చివరిన బ్రతికే వారి దగ్గరికి ఇలాంటి పాములు అనేవి ఎక్కువగా అక్కడికి వస్తూ ఉంటాయి. ఇలాంటి పాములు మనకు కనిపించినప్పుడు వాటి ముందు మనం అస్సలు నుంచొని ఉండకూడదు. అది చిమ్మే విషం పొరపాటున మన కళ్ళలో పడిందంటే మన ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇలాంటి పాములు కనిపించినప్పుడు వీలైనంత త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోవటం మంచిది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇంకా ఈ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్లో ఒక్కరికైనా షేర్ చేయండి ప్లీజ్. ఇది నా చిన్న రిక్వెస్ట్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ సో మచ్.